పైన చంద్రబాబు ఒక విషయంలో మాత్రం ఖచ్చితంగా గెలిచారు, అది ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని దెబ్బతీయడంలో మాత్రం ఖచ్చితంగా ఆయన సక్సెస్ అయ్యారు. అయితే ఈ ఇష్యూలో ఆయన ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యేటువంటి క్రమం. కాంగ్రెస్ ఇక గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది, దుర్మార్గం చేసింది, మోసం చేసింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇప్పుడు అదే విషయం భారతీయ జనతా పార్టీ చేసింది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తూ కాంగ్రెస్కి మంచి చేయబోతోంది, చేస్తుంది, మేము దగ్గరుండి కాంగ్రెస్తో చేపిస్తామన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. అదే సందర్భంలో మోడీ మీద ఎలా గెలుపొందారు చంద్రబాబు నాయుడు అంటే, మోడీ చేసినటువంటి సంక్షేమ పథకాలు లేకపోతే మోడీ తెచ్చినటువంటి పథకాలని సంబంధించినటువంటి అంశాలని పూర్తిగా రివర్స్ చేయడంలో, వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో కరెంటు కోత లేనటువంటి రోజులు గతంలో అయితే ఉండేది కాదు, ఇవాళ 24 గంటలు కరెంటు వస్తుంది. అదే అంటే ఇక్కడ కరెంటు ఎక్కువైపోయింది, ఇది ప్రొజెక్ట్ చేసుకుంటారు. ఇవాళ కొత్తగా ఈ 4 ఏళ్లలో తెచ్చినటువంటి కంపెనీలేం కాదు, అంతకుముందు ఉన్నటువంటి కంపెనీలే. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా అంతకుముందు కలిసినే ఉన్నాయి, ఆ సందర్భంలో ఇచ్చినా కూడా అటు తెలంగాణకి కరెంటు కొరతలు ఉన్నాయి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి కరెంటు కొరతలు ఉన్నాయి. అక్కడ 7 గంటల కోతలు ఉంటే ఇక్కడ 5 గంటల కోతలు ఉండే, అక్కడ 12 గంటల కోతలు ఉన్నప్పుడు ఇక్కడ 9 గంటల కోతలు ఉండే, అంతే తప్పించి కోతలు లేనటువంటి పరిస్థితి అయితే కాదు. అట్లాంటిది ఇప్పుడు ఏకంగా మిగులు కరెంటు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దానికి తోడుగా ఈవేళ 24 గంటల విద్యుత్కి మొట్టమొదటి రాష్ట్రం అయింది ఆంధ్రప్రదేశ్. అట్లాగే ఎల్ఈడి బల్బులు ఈవేళ చంద్రబాబు నాయుడు రీసెంట్గా కూడా సభల్లో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు, ప్రకటిస్తూ ఉన్నారు, ఎల్ఈడి బల్బులు తెచ్చాము రాష్ట్రం అంతటాని. అది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకం, అది మొన్న మనం కూడా ప్రస్తావించుకున్నాం. దాంతోపాటుగా వీధి లైట్లు కూడా ఎల్ఈడి బల్బులు వేసామని చెప్తూ వస్తున్నారు, అది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమే ఎల్ఈడి బల్బులకి కూడా. మరొక వైపును చూసుకుంటే పెన్షన్లకు సంబంధించి, పెన్షన్లో 850 రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చేటువంటి పెన్షను కేంద్ర ప్రభుత్వం నుంచి 65 సంవత్సరాల పైబడి, ఇక్కడ మనం 1000 రూపాయలు చేసాం. 1000 రూపాయలు చేసినటువంటి సందర్భంలోనే పెన్షనర్లని సొగానికి కోసేసాం. అదేమంటే సంఖ్య పెంచామని చెప్తారు, అంటే జనం పెరుగుతారు, పెరిగేటప్పుడు ఆటోమేటిక్గా సంఖ్య పెరగక తప్పదు. కానీ ఇంతకుముందు ఇంట్లో ఇద్దరికి ఇచ్చేవాళ్ళం, వృద్ధులకి, వృద్ధులైనటువంటి వృద్ధురాలికి, వృద్ధుడికి కూడా. ఇప్పుడు మాత్రం ఒకళ్ళకే ఇస్తున్నాం, ఈ అంశం డైవర్ట్ చేసుకుంటాం. దీంట్లో 850 రూపాయలు కేంద్రానికి సంబంధించి వస్తూ ఉంటుంది. అట్లాగే ఈవేళ చంద్రన్న బీమా, ఈ స్కీము కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి బీమా యోజన సంబంధించినటువంటి స్కీమ్. అట్లాగే హౌసింగ్ స్కీమ్, ఏదైతే డబ్బు ఇక్కడ పెద్ద ఇళ్లు కట్టిస్తున్నా ఉన్నారో ఈ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి 7.5 లక్షల ఇళ్లకి సంబంధించినటువంటి విషయం. ఇట్లాగా అట్లాగే అంగన్వాడీలు మొన్న పెద్ద ఎత్తున సన్మానం చేసింది. అంగన్వాడీల జీతం పెంపు అన్నటువంటిది దేశవ్యాప్తంగా జరిగినటువంటిది, ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి జీతాలు పెంపు దేశవ్యాప్తంగా పెరిగినటువంటిది. వీటిలో కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేటువంటి నిధులు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా 1 బై 1 చెక్ చేసుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం, కానీ వాళ్ళు ఇవన్నీ చెప్పుకోవడం సాధ్యం కూడా కాదు. గ్రౌండ్ లెవెల్లో వచ్చేటువంటిదే ప్రధానమైనటువంటిది. ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి టైంలో అయితే కాంగ్రెస్ కేంద్రం ఇచ్చింది నేను తెచ్చాను అన్నటువంటి చెప్పుకుంటే, ఇక్కడ కేంద్రం ఇవ్వలేదు నేను తెచ్చాను నేను చేస్తున్నాను అన్నటువంటి కోణం ఎక్కువగా ప్రొజెక్ట్ అయినటువంటిది. ఇక్కడ ఇవ్వనటువంటిది ఏదైతే హోదా ఇవ్వలేదు, లేకపోతే రైల్వే జోన్కి సంబంధించినటువంటి వివాదం, వీటినే ప్రధానంగా హైలైట్ చేస్తూ చేసుకొచ్చినటువంటి ప్రచారం, ఓవరాల్గా జగన్ని పవన్ మీద తీయాలనుకున్నటువంటి దెబ్బ పెద్దగా పనిచేయలేదు, కానీ బీజేపీని దెబ్బ తీయడంలో మాత్రం బాగా సక్సెస్ అయింది. అది మోడీ అంటే పడనంతటి తీవ్ర స్థాయి కోపాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలలో, తటస్థులలో కూడా తేవడంలో చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారు. అది జగన్ పవన్ అయితే చంద్రబాబుని టార్గెట్ చేస్తూ వచ్చారు, ఆ టార్గెట్ని డైవర్ట్ చేయడం ద్వారా, మోడీ మీదకి డైవర్ట్ చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు తనదైనటువంటి చాణక్యాన్ని ప్రదర్శించారు. ఇక్కడ మోడీ వల్లనే ఆంధ్రాకి అన్యాయం జరుగుతుందన్న తప్పించి చంద్రబాబు నాయుడు ఈ స్కీమ్స్ అన్నింటినీ కూడా మోడీ ద్వారానే వచ్చినాయి అన్నటువంటి కోణాన్ని అయితే ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయకుండా టాక్టికల్గా చేస్తున్నవన్నీ చంద్రబాబు నాయుడు చేస్తున్నాయి, చెయ్యనివన్నీ జరగనివన్నీ కూడా మోడీ ఫెయిల్యూర్ అన్నటువంటిది పబ్లిక్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. కాకపోతే అందరు ప్రజలు అదే కోణంలో ఉంటారా, నమ్ముతారా అన్నటువంటిది రానున్న రోజుల్లో తేలాల్సినటువంటి అంశం.